Hi, hello everyone. You're in the world of Shadow Boxing Studio and welcome back to the video of facts episode number 2. So guys, firstly, manam video laki elabey mundu na student okatanu present tanu MA anthropology chestunadu Andhra University lo. So first adane ante chala months years nunchi, I mean ok 2 years nunchi Telegram ok channel run chestunnadu. Athanu co-admin kuda athanu aa channel ki. So aa channel lo entante first villantha top most students, well knowledge people anta kalisi aa channel lo unnaru, international worldwide unnaru aa channel lo. So aa channel lo ayanante daily oka question ni teeskoni, so evariki nan doubt gurinchi, for example asalu lava enduku form ayindi, asalu identi, idi ekla jarugutundi ane oka topic, atlante edo oka topic vallu teeskoni daniki kuda answer vallu isthuntaru. So meeku kani meeku chaala mandiki idi upayogapadutundi nenu anukuntunnanu. So andukane ani cheppesi mana viewers kosam separate ga nenu cheptunnanu. Okay, so మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్ లో ఛానల్ లింక్ ఇచ్చేసి వెళ్ళి త్వరగా జాయిన్ అయిపోండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు రోజు నైట్ నిద్ర సరిగ్గా పట్టడం లేదా? సో అయితే మీరు ఇప్పుడు వెంటనే నేను చెప్పించండి, రేపు మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక 30 మినిట్స్ కానీ ఒక 1 అవర్ కానీ ఎండలో సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన బాడీలో ప్రతిదానికి ఏది జరిగినా కానీ దానికి హార్మోనే కారణం. అండ్ మన డైలీ సన్కి 30 మినిట్స్ ఎక్స్పోజ్ అవడం వల్ల బాడీలో ఎర్లీ మార్నింగ్ సెరటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల మనం మార్నింగ్ అవర్స్లో చాలా ఎనర్జెటిక్గా, మైండ్ చాలా 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 హ్యాపీగా ఉంటుంది. సో అండ్ ఇది మార్నింగ్ రిలీజ్ అవడం వల్ల నైట్ కూడా త్వరగా మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే, ఇది దీనివల్ల మెలటోనిన్ వల్ల మనకు బాగా నిద్రపడుతుంది. ఓకే, సో చాలామంది ఏం చేస్తారంటే బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నైట్ మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం ఇంకో కారణం కూడా ఉంది. ఇంకోటి అసలు ఏంటంటే మనం నైట్ ఈవినింగ్ అవగానే, సో నైట్ అవగానే మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ టీవీస్ కానీ ఎక్కువ చూస్తుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం నైట్ ఈవినింగ్ 7 అని వెంటనే మనం ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ నైట్ మోడ్ ఆన్ చేసుకోండి. నైట్ మోడ్ ఆన్ చేసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే లైట్ అనేది తగ్గుతుంది. ఈ లైట్ వల్ల మనకి ఏమవుతుందంటే బ్రెయిన్లో ఇంకా మనకి నైట్ అవ్వలేదమని చెప్పేసి, ఇంకా డే టైంలో ఉన్నామని చెప్పేసి మన బ్రెయిన్లో హార్మోన్ అనేది రిలీజ్ అవ్వదు. ఏ హార్మోన్? మెలటోనిన్. మెలటోనిన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి నిద్ర రాదు. సో ఇది ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం పడుకోవడానికి ఒక 30 మినిట్స్, మినిమం 30 మినిట్స్, ఆర్ 1 అవర్ ఇంకా మంచిది. 30 మినిట్స్ కానీ 1 అవర్ ముందు కానీ మొబైల్స్లో గేమ్స్ ఆడటం ఆపేయండి. ఓకే, సో దీనివల్ల మొబైల్లో గేమ్స్ ఆడటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంకో మన నిద్రపోయే టైంలో కూడా అవే గుర్తు వస్తుంటాయి, కళ్ళు కూడా అవే వస్తుంటాయి. సో అందుకని చెప్పి మనం స్లీప్ సరిగ్గా పడుకోవాలి, మన నిద్ర సరిగ్గా రాదు. సో అందుకని చెప్పేసి నా రిక్వెస్ట్, హంబల్ రిక్వెస్ట్, పడుకోబోయే ముందు ఒక 30 మినిట్స్ కానీ ఒక 1 అవర్ కానీ మొబైల్ని వాడటం ఆపేయండి. ఓకే, ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు రోజు 9 లేదా 8 గంటలు తక్కువసేపు పడుకుంటున్నారా? అయితే మీకు డిమెన్షియా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు డిమెన్షియా అంటే ఏంటి? డిమెన్షియా. సో డిమెన్షియా అంటే ఏంటంటే ఒక రకమైన మతిమరుపు. ఇది ఎట్లా అంటే ఒక చోట పెట్టిన వస్తువు మనం మళ్ళీ వెంటనే మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కీస్ ఇక్కడ, నైట్ కీస్ ఇక్కడ పెట్టాం మనం బయట నుంచి వచ్చి, మళ్ళీ మనం కీస్ ఎక్కడ పెట్టడం ఎదుర్కొంటాం. సో అది ఒక గుర్తుండదు, మనం ఏది ఇక్కడ ఏం చేస్తున్నామో సరే ఒకసారి గుర్తుండదు, చాలా త్వరగా మర్చిపోతుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే క్లారిటీ మిస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం షాప్కి వెళ్తాం, ఐస్ క్రీమ్ తీసుకోవాలనిపిస్తుంది, వెంటనే వద్దనిపిస్తుంది. అట్లా ఇంకోటి కూడా, ఇది తీసుకోవాలనిపిస్తుంది, వెంటనే వద్దనిపిస్తుంది. ఇట్లా ఒక రకమైన మనం క్లారిటీని మిస్ అవుతాం. సో మీరు డైలీ మినిమం 8 అవర్స్, లేదా కొంచెం ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా 9 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. అది కూడా నైట్ టైం. ఇది డీప్ స్లీప్ అయితే ఇంకా చాలా మంచిది. ఓకే, సో బెస్ట్ టైం నన్ను అడిగితే ఏంటంటే నైట్ ఎర్లీగా త్వరగా 10 గంటలు పడుకుని పోండి, కుదరకపోతే 11 గంటలు పడుకోండి. అక్కడ నుంచి టైం లెక్కేసుకోండి, మినిమం 8 అవర్స్, లేదా ఇంకా ఎర్లీగా పడుకోండి ట్రై చేయండి. ఓకే, సో మీరు డైలీ ఎన్ని గంటలు పడుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ నాకు చెప్పేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, తినక తినక వేపాకు కూడా తీయగా ఉందంటారు. అసలు ఎందుకు ఉంటుంది? ఎందుకు అట్లా వెంట వెంటనే మనకి రోజు వేపాకు తింటున్నా కానీ మనకి అంత టేస్ట్ ఫస్ట్ లో చేదే అనిపేది? ఎందుకో తెలుసా? సో మన నాలుక మీద ఉండే టేస్ట్ బడ్స్ దానికి కారణం. ఓకే, సో ఈ టేస్ట్ బడ్స్ ఎన్ని రోజులు అడాప్ట్ అవుతుంది తెలుసా? ఆ టేస్ట్ నుంచి మనకి ఇంకా మంచిగా అనిపించడానికి మీరు ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 1 ఇయర్? నో. 6 మంత్స్? నో. 1 మంత్? నో. ఓన్లీ 2 వీక్స్. 14 డేస్ లో మాత్రమే మన టేస్ట్ బడ్స్ మన ఫస్ట్ మనకి ఏదైతే మనకు కష్టంగా అనిపించిన ఫుడ్ ఉందో, సో 2 వీక్స్ లోనే మన ఆ ఫుడ్ కి మన టేస్ట్ బడ్స్ అడాప్ట్ అయిపోతాయి. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఈ పాయింట్. అండ్ అట్లాగే మనకి జ్వరం వచ్చినప్పుడు కూడా మన టేస్ట్ బడ్స్ అనేది చాలా పాడైపోతాయి. సో దాని నుంచి రికవర్ అవడానికి డాక్టర్స్ మంచి ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయండి. అట్లాగే మజ్జిగ తీసుకోండి. జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ మీద ఒక టిప్ అనుకోండి,
జ్వరం వచ్చినప్పుడు బాగా పలచగా మజ్జిగ తీసుకుని కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకొని తీసుకోండి. ఉప్పు వల్ల ఎలక్ట్రోలైట్స్ బాడీకి అందడం వల్ల ఆ జ్వరం అనేది కొంచెం కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు ఈ టిప్ ఫాలో అయిపోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనలో చాలా మందికి అప్పుడప్పుడు తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో వర్టిగో అంటాం, VERTIGO, వర్టిగో అంటాం. సో ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, వెంటనే టెన్షన్ పడకూడదు. ఫస్ట్ మనం టెన్షన్ పడితే ఏమవుతుంది, మన బీపీ ఇంకా ఎక్కువైపోతుంది, దానివల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా తల ఎక్కువసేపు తిరుగుతుంటుంది. సో ఫస్ట్ మనం టెన్షన్ పడకుండా, టీడి తిరగకుండా, ఫస్ట్ కాన్సన్ట్రేట్, ఫస్ట్ ఒక బ్రీత్ తీసుకొని కాన్సన్ట్రేట్ చేయండి. ఒక పాయింట్ మీద ఎదురు ఒక పాయింట్ మీద చూడండి, చూస్తూనండి ఏదో ఒక ఆబ్జెక్ట్ ని. అసలు ఏది ఆబ్జెక్ట్ లేకపోతే మీ చెయ్యి తీసుకొని, మీ చెయ్యి ఇట్లా పెట్టుకొని, ఇట్లా మీ చేతిని చూస్తుండగా ఈ ఫింగర్ ప్రింట్ ని, ఈ ఫింగర్ పాయింట్ ఇట్లా పెట్టుకుని ఈ ఫింగర్ పాయింట్ ని చూస్తా ఉండండి. సో వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది, డామ్ షూ పక్క మీకు రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ టైం మీకు మీకు ఎప్పుడైనా సరే ఓర్టిగో, తల తిరగటం అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఫ్యాక్ట్ నెంబర్ 5, ఈ ఫ్యాక్ట్ వచ్చేది మన ఫైటర్స్, మన లాంటి ఫైటర్స్ కి సంబంధించింది. ఓకే, ఈ ఫ్యాక్ట్ ఏంటంటే, వరల్డ్కే గ్రేట్ గ్రాండ్ మాస్టర్ ఉన్నారు కదా మార్షల్ ఆర్ట్స్, ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యారు, ఎంతో మంది ఆయన చూసి కరాటే, కుంఫు, ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆయన ఇంకెవరు కాదు, మన గ్రేట్ బ్రూస్లీ గారు, మాస్టర్ బ్రూస్లీ గారు. సో ఈయన కూడా, ఆయన ఫుట్ మూమెంట్ ఉంటుంది కదా, సో జంపింగ్ ఫుట్ మూమెంట్, ఈయన ఈ ఫుట్ మూమెంట్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంది తెలుసా, గెస్ చేయండి. నో, మీ గెస్ రాంగ్. ఈయన కూడా ఈ ఫుట్ మూమెంట్ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుందంటే, వరల్డ్ లోనే ది గ్రేటెస్ట్ లెజెండ్, అది కూడా బాక్సింగ్ కి, బాక్సింగ్ లోనే గ్రేట్ లెజెండ్, ముహమ్మద్ అలీ గారు. ముహమ్మద్ అలీ దగ్గర నుంచి మన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ బ్రూస్లీ గారు కూడా ఫుట్ మూమెంట్ నేర్చుకున్నాడు. వావ్, అసలు నమ్మలేకపోతున్నాం కదా, బ్రూస్లీ లాంటి వారు, ముహమ్మద్ అలీ ఇతను సపరేట్ బాక్సింగ్ అక్కడి నుంచి చూసి నేర్చుకున్నాడంటే. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చింది, ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలిపేయండి. సో అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.